తూర్పు గోదావరి కాకినాడ జిల్లా రామోజీరావు మీ వయసుకున్న గౌరవం కాపాడుకోండి, పత్రిక విలువలు కాపాడండి. ప్రభుత్వం మీద అదే పనిగా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వార్తలు ప్రచరిస్తూ మీడియాలో చూపించడం తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓమి రఘురాం మీడియా సమావేశంలో అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎంపీటీసీ ఆకుల శ్రీధర్, నేలపల్లి అప్పారావు, కీలపతి వీరబాబు, కొల్లు యేసు తదితరులు పాల్గొన్నారు. విచారణ జరిగినటువంటి విధానం కూడా మనం అందరం కూడా చూస్తాం. ఆ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి పట్టాభి గారు చట్ట విరుద్ధంగా మరి ప్రవర్తించి చట్టాన్ని అతిక్రమించి మరి అరెస్ట్ అయినటువంటి పట్టాభి గారిని మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించి మరి ఆయన ఎవరైతే పట్టాభి గారు ఉన్నారో వాళ్ళని కొట్టారని మరి తప్పుడు కథనాలను ప్రచారం చేసింది ఈనాడు పత్రిక. దానిని సమర్థవంతంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగా ఎదుర్కోవడంతో 2021వ సంవత్సరంలో ఫోటోల్ని పట్టాభి గారిని ఉప్పుడు కొట్టారని చెప్పేసి పత్రికల్లో ప్రచురించి బయటికి పంపించడం మరి ఈనాడు పత్రిక ఎంత దిగజారుడుగా మరి ఈరోజు పత్రికా విలువల్ని కాలరాస్తూ ముందుకు ఈనాడు చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యలు ఏదైతే ఉన్నాయో మరి ప్రజల్ని అయోమయంలోకి పంపించేటటువంటి కార్యక్రమం. ఈరోజు మరి ప్రభుత్వ రంగాలు ఉన్నాయి, ఏదైతే న్యాయశాఖ ఉందో, శాసనశాఖ ఉందో, మరి కార్యనిర్వాహక శాఖతో పాటు ఫోర్త్ ఎస్టేట్గా చెప్పబడేటువంటి ఏదైతే జర్నలిజం ఉందో, పత్రికా రంగం ఉందో, వీళ్ళు మరి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలి. ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అన్యాయాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును ఎత్తి చూపించాలి పత్రికలు. కానీ మరి వాస్తవాలను వక్రీకరించి నిజాన్ని అబద్ధంగా మరి ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నేను ఒక విషయం ఈరోజు ఈనాడు పత్రిక తెలియజేస్తా ఉన్నాను. రామోజీరావు గారికి సుమారు 9 సంవత్సరాలు దాటిన అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎల్లో మీడియా చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా ఈనాడు పత్రిక ప్రభుత్వం మీద అదే పనిగా బురద జల్లేటటువంటి కార్యక్రమం, అసత్యాలని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యని ఖండించడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నా, మరి ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని రకాలైనటువంటి హామీలు పూర్తి చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఎలా ఉందో నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు గర్వంగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన కింద పనిచేస్తున్నట్టు మేము అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రజలకు నేరుగా పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి విజ్ఞత కలిగినటువంటి ప్రజలందరూ కూడా ఈ అసలు వెళ్తుంది, ఎవరిని కూడా ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంతమంది వ్యక్తుల్ని బీజేపీలోకి పంపించి వాళ్ళ ద్వారా మరి ఈరోజు కేసును తప్పుదారి పట్టించేలాగా, జగన్మోహన్ రెడ్డి గారిని అపఖ్యాతి తీసుకొచ్చేలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలాగా మరి వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా మరి రాజకీయం చేస్తూ తప్పుడు కథనాలు రాయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. జరుగుతున్నటువంటి విచారణకు సహకరించండి. మీకు